హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ, ఎస్ఎస్ రాజమౌళి. సో మన తెలుగు సినిమాని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్గా మనకి తెలుసు. అండ్ నెక్స్ట్ ఆయన చేపట్టేటువంటి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 అన్న ఫిలిం చెప్పినప్పటి నుంచి ఘట్టం లేని ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ పిక్స్లో ఉన్నారనమాట ఎంజాయ్మెంట్లో. బట్ అందులోనూ దాంతోపాటు కాస్త నిరాశ ఉంది, ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు, రెండు మూడు ఏళ్ళు అలా సాగిపోతాయి అనమాట. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించినంత వరకు రీసెంట్ డేస్లో మనం కానీ చూసుకున్నట్లయితే బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తే పిచ్చికి పోతున్నారన్నమాట. నాట్ ఓన్లీ ఏమంటారు మహేష్ బాబు ఫ్యాన్స్ అనే కాదు, కానీ చూసిన వాళ్ళందరూ కూడా కొత్త ఎక్సైట్మెంట్ ఉంది. హెయిర్ స్టైల్లో కానివ్వండి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, లేదా ఎక్సర్సైజ్ వర్కౌట్ వీడియోస్ కానివ్వండి. సో చూసిన ప్రతిసారి ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉందన్నమాట, ఏం చేయబోతున్నాడు రాజమౌళి బాబుని అనేసి. సో రీసెంట్గా SSMB 29 సంబంధించినటువంటి VFX సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న ఫోటోని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ ఫోజ్లో ఏంటంటే ఈగల్ సంబంధించినటువంటి వింగ్స్ ఏవైతే ఉన్నాయో, అదే గ్రద్ద రెక్కలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని కొంచెం గోల్డ్ షేప్లో చేసి పెట్టున్నారనమాట. అంటే మధ్యలో ఈగల్ అయితే లేదు, కానీ వింగ్స్ మాత్రమే ఉన్నాయి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. సో రీసెంట్ టైమ్స్లో ఈ ఫోటో బాగా వైరల్ అయిందనమాట. అండ్ ఈ పోస్టర్కి సంబంధించి సినిమాని ఏ విధంగా చూపించబోతున్నాడు, సో మనకేంటంటే ఇప్పటికే ఇచ్చినటువంటి కథ ప్రకారం, విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఏంటంటే ఇది ఒక తెలుగు ఇండియన్ జోనాస్ లాగా సినిమా ఉండబోతోంది అన్నటువంటి విషయం చెప్పారు. లైక్ మన భాషలో చెప్పాలంటే ఒక నిధి కోసం వేటాడర్ లాంటిది, లేదా కౌబాయ్ లాంటిది, డబ్బు కోసం వేట అనమాట. ఆల్రెడీ మనం ఒకప్పుడు ఎప్పుడో చూసాం టక్కర్ దొంగ సినిమాలో మనం మహేష్ బాబు గారిని అలా చూడడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ అటువంటి ఒక వర్షన్లో కొన్ని కథల ఆధారంగా ఈ కథను ఇవ్వడం జరిగిందని చెప్పారు. బట్ వాట్ ఎవర్ కథ ఎలా ఉన్నప్పటికీ కూడాను మన ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలో పడిందంటే ఆయన విజన్లో, సో జనాలు ఎలా పిచ్చెక్కించాలనే ఉద్దేశంలో ఆయన తీస్తారనమాట. సో మొత్తం ఆ విషయాలంతా పక్కన పెడితే మొత్తానికి ఈ ఈగల్తో ఉన్నటువంటి వింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ వింగ్స్ పోస్టర్ చూసినప్పటి నుంచి సినిమాలో ఏదో కొత్తదన చూపించబోతున్నా టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఈ SSMB 29 మూవీకి ఈ గోల్డ్ అనేటటువంటి టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఇంకా ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ పరంగా ఎవరిని హీరోయిన్గా తీసుకోబోతున్నారు, ఎవరిని విలన్గా తీసుకోబోతున్నారనేటువంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా వీటికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఏమాత్రం రాలేదు. బట్ ఇప్పటికి రిలీజ్ అయినటువంటి ఈ గోల్డ్ అనేటటువంటి టైటిల్ ఈజ్ వర్తబులా కాదనేటువంటి క్వశ్చన్ మార్క్లో చాలామంది కొట్టుకుంటా ఉన్నారు. కొంతమంది ఎస్ గోల్డ్ అనే టైటిలే బాగుంది అంటున్నారు, కొంతమంది గోల్డ్ ఏంటి అన్నటువంటి విధంగా ఆలోచిస్తున్నారనమాట. సో మొత్తానికి SSMB 29 ఇన్ కేస్ గోల్డ్ అని పెడితే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 25, 26, 27 అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మరిన్ని మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.